आचार्य गारु इप्पुडु वच्चारा अंता अयिपोयिंदि ఎన్ని సార్లు మీకు ఫోన్ చేశాను కానీ మీరు అయిపోయాక వచ్చారు ఏం చేసేది ఇప్పుడు మీరు వచ్చేక ముందే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయారు ఆచార్య శ్రీధర్ తో కుముత్ ఏడ్చుకుంటూ ఇలా అంది ఆచార్య శ్రీధర్ కూడా కుముత్ భర్త యొక్క కళ్ళను మూసేస్తూ ఇలా అంటూ ఉన్నాడు దైవం కృపతో యోగేష్ ఆత్మకు శాంతి కలుగును గాక ఇలా చెప్పేసిన తర్వాత ఆచార్య శ్రీధర్ యోగేశ్వర్ శరీరాన్ని గమనించి చూస్తే అతను కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు యోగేష్ శరీరం నిండా ఎక్కడ చూసినా గాయాలే ఉన్నాయి అతని మొహం పైన కూడా కత్తిగాట్లు చాలానే ఉన్నాయి అతని ఛాతీలో ఒక కత్తి కూడా దించేయబడి ఉంది చేతి వేళ్ళకు మాంసపు ముక్కలు అంటుకొని ఉన్నాయి కాళ్ళ వేళ్ళు కూడా కోసేయబడి ఉన్నాయి ఆచార్య శ్రీధర్ ఈ శవాన్ని చూశాక ఏదో ఒక నిర్ణయానికి వచ్చే లోపే దానికంటే ముందే గదిలో ఒక మూలాన ఎవరో నొప్పితో బాధపడుతున్నట్టు శబ్దాలు వచ్చాయి ఇతని ఇంకా బ్రతికే ఉన్నాడు తొందరగా చేయండి ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలి కుముత్ వింటున్నావా లేదంటే లక్ష్మి ఇక్కడ చచ్చిపోతుంది ఆచార్య శ్రీధర్ లక్ష్మిని చూసి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు తర్వాత ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకుని ఆమెకి స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు చనిపోవనివ్వండి తనని తను బతికి ఏం చేస్తుంది ఇది అంతా నాశనం చేసేసింది ఇప్పుడు జరిగింది అంతా దీని వల్లే నా భర్త యోగేష్ కి పరిస్థితి దీని వల్లే వచ్చింది కుముత్ తన భర్త శవాన్ని ఒకసారి చూసి కోపంగా ఆచార్య శ్రీధర్ తో ఇలా అంటుంది కుముత్ చెప్పే మాటలన్నీ ఆచార్య శ్రీధర్ కి ఎక్కడో తేడాగా అనిపించాయి నువ్వు అబద్ధం చెప్తున్నావు కుముత్ లక్ష్మి ఇలా ఎప్పుడూ చేయలేదు నువ్వేదో తప్పుడు ఆలోచనలో ఉన్నావు ఆచార్య శ్రీధర్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడే లక్ష్మి స్పృహలో లేకున్నా రక్తపు వాంతి చేసుకుంటుంది ఆమె మూసుకొని ఉన్న కళ్ళలో నుంచే రక్తం కారుతూ ఉంది ఆచార్య శ్రీధర్ ఆమె కనురెప్పలని తెరిచి చూస్తే అతను కూడా భయపడిపోయాడు ఎందుకంటే లక్ష్మీ కళ్ళలో చూస్తే అక్కడ కనుగుడ్లు లేవు వాటి లోపల నుంచి ఏవో పిశాచి వేళ్ళు బయటకు వస్తున్నాయి ఇదంతా చూసి ఆచార్య కూడా లక్ష్మిని అలాగే వదిలేసి వెనక్కి వెళ్దామని చూశాడు వెంటనే కుముత్ చేయిని పట్టుకొని ఆమెని గదిలో నుంచి బయటకు తీసుకొస్తూ ఇలా అంటున్నాడు కుముత్ నువ్వు ఇక్కడ ఉండటం ఎంతైనా ప్రమాదకరమే ఇంట్లో నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది మనకు దీంతో కుముత్ ఆచార్య శ్రీధర్ నుంచి చేతిని విడిపించుకొని ఇలా అంటుంది ఆచార్యులు మీరు ఆలోచిస్తున్నట్టు ఇది అంత ఈజీ కాదు అంతా చాలా కష్టం నేను నా భర్త దీని దగ్గర 7 గంటలుగా పోరాడుతున్నాం అందువల్లే నా ఇంటికి ఈ గతి పట్టింది మీరు నమ్ముతారో లేదో ఆచార్యుల గారు నా భర్త నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలని కోల్పోయారు అంతా అయిపోయింది మీరు ఈ తలుపులు దాటి వెళ్ళగానే తను లేస్తుంది కుముద్ నోటి నుంచి ఆచార్య శ్రీధర్ లక్ష్మి గురించి వింటూ మరొకసారి లక్ష్మి వైపు చూసేసరికంటే ఆమె ఇప్పటికీ రక్తపు వాంతులు చేసుకుంటూనే ఉంది ఈమె చంపుతుందా మనకి ఈమె చావుకు దగ్గరలో ఉంది ఆమె చంపుతుందా ఇక తొందరగా నాతో పాటు బయటికి వచ్చేసేయి తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం మొత్తం చెప్పేద్దాం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే కుముద్ భయపడుతూ ఉంది వద్దు దయచేసి వెళ్ళకండి మీరు వెళ్ళగానే తను లేస్తుంది తర్వాత ఎవరు ప్రాణాలతో ఉండము భయపడకు కుముద్ ఏమి కాదు నీతో పాటు నేనున్నానుగా నా మాటని నమ్ము ఆచార్య శ్రీధర్ యొక్క మాటలు విని కుముద్ ఆయన చేతిని పట్టుకొని వణుకుతూ బయటకు వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడే ఆమెకి ఏదో వింతైన శబ్దం వినిపించడం మొదలైంది ఆ శబ్దం విన్న కుముద్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి రక్తపు వాంతులు చేసుకుంటూనే ఉంది అప్పుడే ఆచార్య శ్రీధర్ తన సైగలతో కుముద్ని తన భర్త శవం వైపు చూడమని చెప్పాడు అది చూసి ఆమె కూడా షాక్ అయిపోయింది యోగేష్ యొక్క శవము మెల్లిగా దానికదే ముడుచుకుంటూ ఉంది దానికి అర్థం ఏమిటి అనగా యోగేష్ యొక్క శవము ఎవరి ఆధీనంలోనో ఉంది అని తర్వాత ఆచార్య శ్రీధర్ కుముతి యొక్క చేతిని పట్టుకొని ఇంటి తలుపు వరకు చేరుకున్నాడు అతను తలుపు తీయడానికి హ్యాండిల్ పట్టుకున్నాడో లేదో అప్పుడే ఆచార్య శ్రీధర్ యొక్క భుజం పైన ఎవరో చేయి వేసి అతని చెవిలో ఇలా అన్నారు ఇంత తొందరేంటి ఆచార్య ఇప్పుడే మీరు మా ఇంటికి వచ్చారు ఇప్పటి వరకు నా భార్యతో టైంపాస్ చేశారు కదా ఆమె లేకుండా ఎలా వెళుతారు మరి ఈ మాట విన్న ఆచార్య శ్రీధర్ వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అతని భుజం పైన చేయి వేసింది మరెవరో కాదు ఆమె భర్త యోగేష్ యోగేష్ యొక్క మొహము మునుపటి కంటే అంత విహీనంగా భయంకరంగా తయారైపోయింది అతని మొహం పైన ఉన్నటువంటి గాట్లలో నుంచి ఇప్పుడు పురుగులు కూడా వస్తూ ఉన్నాయి అది చూసిన ఆచార్య శ్రీధర్ ఒక్కసారిగా భయపడిపోయాడు కానీ అతనికి ఏం జరిగిందో అర్థమయ్యే లోపే
యోగేష్ ఆచార్య శ్రీధర్ యొక్క గొంతుని పట్టుకొని పైకి లేపేశాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాన్నంతా చూస్తూ కుముత్ తన భర్త కాళ్ళను పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంది. దయచేసి ఆచార్యని వదిలేయండి, ఆచార్యులు ఏం తప్పు చేయలేదు, వదిలేయండి, దయచేసి వదిలేయండి, నేను చెప్పేది వినండి. ముకుత్ తన మాటని పూర్తి చేసిందో లేదో యోగేష్ ఆమెను ఒక్కసారిగా కాలితో తన్నేశాడు. ఇక ఆచార్య శ్రీధర్ యొక్క మెడని ఇంకా గట్టిగా పిసికేస్తున్నాడు. ఇక ఆచార్య శ్రీధర్ యొక్క కళ్ళు కూడా ఒక్కసారిగా బరివెక్కిపోయాయి. అయినప్పటికీ అతను ధైర్యం చేసి ఆచార్య తన జేబులో నుంచి ఒక రుద్రాక్ష మాలను తీసి యోగేష్ మెడలో వేసేశాడు. ఇక యోగేష్ మళ్ళీ ఒక శివంలా మారిపోయాడు. ఇక ఆచార్య పైనుండి కిందికి వచ్చి పడ్డాడు. కొంతసేపు తనని తాను బ్యాలెన్స్ చేసుకుని ఆచార్య శ్రీధర్ మళ్ళీ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ అది ఓపెన్ కాలేదు. మరొకసారి అదే ఇంట్లో ఎవరో బాధతో మూలుగుతున్నటువంటి శబ్దాలు వినిపడ్డాయి. ఆచార్య మెల్లిమెల్లిగా వాటివైపు దృష్టి సారించి చూస్తే అతనికి భయం పుట్టించే విషయాలైతే ఏవీ కనిపించలేదు. కానీ ఒక్కసారిగా అతని దృష్టి ఆగిపోయింది. అతని కళ్ళల్లో నుండి నీళ్లు ధారాళంగా వస్తూనే ఉన్నాయి. ఆచార్య శ్రీధర్ యొక్క కళ్ళ ముంగటే కుముత్ తన ఆఖరి శ్వాసను పీల్చుకుంటూనే ఉంది. నిజానికి జరిగిందేంటంటే, యోగేష్ తనను కాలితో తన్నినప్పుడు ఒక షార్పైన వస్తువు కుముద్ గుండెల్లో కుచ్చుకుపోయింది. ఇదేలా జరిగింది కుముద్, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆచార్య శ్రీధర్ కుముద్ దగ్గర కూర్చొని తన బాధని తెలియజేస్తున్నాడు. కానీ కుముద్ మొహంలో శాంతితో కూడిన నవ్వు కనిపించింది. చెప్తారు కదా శ్రీధర్, మనం చేసిన తప్పు ఇక్కడే మనము అనుభవించి పోతామని చెప్పి, కానీ మన ప్రేమ నిజమైన ప్రేమ. ఎందుకలా అంటున్నానంటే, నీ ముందే నా ప్రాణాలు పోతుంది కదా, అందుకే అంటున్నా. కానీ నువ్వు ఒక ఆచార్యుల్లాగా నాటకం వేశావు కదా, అది నిజమైపోయింది. నువ్వు ఇక మీదట బ్రహ్మచారుడిగా బతకాల్సిందే. మనమేమీ తప్పు చేయలేదు, నిన్నకేం కానివ్వనుకుమూత్, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. లేదు శ్రీధర్, లేదు లేదు శ్రీధర్, నాకు అర్థమైపోయింది. నాకు ఆఖరి రోజులొచ్చేసింది. ఇక మీదట నేను బతకలేను. ఒక ప్రేమికురాలుగా నీతో నేను సంతోషంగా బతకలేకపోయాను. నన్ను క్షమించు, నన్నిప్పుడు వెళ్ళనివ్వు శ్రీధర్. నేను చాలా టయర్డ్ అయిపోయాను. ప్రేమని వెదుకుతూ వెదుకుతూ నన్ను నేను కోల్పోయాను. కానీ నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు, నీ ప్రాణాల్ని నువ్వు కాపాడుకో. ఆ దయ్యం యొక్క గొంతుని కోసేసి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో. నువ్వేం మాట్లాడుతున్నావు కుముత్, ఆమెదో రాక్షసి కాదు, ఆమె లక్ష్మి. ఆమె చావలేదు, ప్రాణాలతో ఉంది కుముత్. నేను నీలా నిర్లక్ష్యం వహించను, నేను లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. తన ప్రేమికుడి నోట నుండి ఇలాంటి అమాయకపు మాటలు విని కుముద్ నవ్వుతూ ఉంది. బహుశా ఆమె చేసిన తప్పులు ఆమెకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నాయేమో. సరిగ్గా చెప్పావు శ్రీధర్, నువ్వు నేను నీ ప్రేమను దుర్వినియోగించుకున్నాను. నేను తప్పు చేశాను. ఈరోజు నువ్వు నేను చేసిన తప్పు వల్ల ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు. లేదు కుముద్, లక్ష్మి ప్రాణాలతో ఉంది. నువ్వెవరినైతే చంపావో ఆమె అలక్ష్మి ఉండే, లక్ష్మి కాదు. ఇక ఈ విషయాలన్నీ నాకు నువ్వే చెప్పావు. లేదు లేదంటున్నానా, ఇదంతా నా తలరాత. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక డబ్బులున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. జీవితంలో సుఖదుఖాలు దొరకకపోయినా నాకు కావాల్సిందైనా వాడి దగ్గర నుంచి దొరుకుతుందనుకున్నా. కానీ తను నాకు బిడ్డని ఇవ్వలేకపోయాడు. అమెరికాలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ కొంచెం కూడా ఏమీ మారలేదు. 10 సంవత్సరాల తర్వాత మేమొక ట్విన్స్ని దత్తకు తీసుకున్నాము, లక్ష్మి అలక్ష్మి. వాళ్ళిద్దరూ ఇంటికి వస్తూనే నా భర్త యొక్క బిజినెస్ అంతా నాశనమైపోయింది. మరియు చాలా పెద్ద ఆచార్యులకు ఆస్ట్రాలజిస్ట్కు చూపించాము. లక్ష్మీ దేవత మనకు ఎలా సుఖం మరియు ధనం ఇస్తుందో అలాగే అలక్ష్మి మనకు ఒక దరిద్ర దేవత అన్నారు. అందువల్ల అలక్ష్మి యొక్క దరిద్రత వల్ల మేము బాధపడుతున్నాము. తను మాతో ఉండేదాకా మా బిజినెస్ అంతా లాస్ అవుతూనే ఉంటుంది అన్నారు. కానీ మేము ఎవరిని బయటికి పంపించలేము కదా, పాపం బిడ్డని ఎక్కడికి పంపించలేము కూడా. అందుకు మేము ఒక ప్లాన్ వేశాము. మేము 1 మంత్కి హనీమూన్ కోసం లండన్ వెళ్దాం అనుకున్నాం, మరియు తనని ఇంట్లోనే బంధించి వెళ్దామని అనుకున్నాము. అందుకు ఆకలి దాహం వల్ల తను చనిపోతుంది అని అనుకున్నాం. అలాగే జరిగింది. మేమింటికి తిరిగి వచ్చేసాము. తను చనిపోయినందువల్ల ఇల్లంతా చెడు వాసనతో నిండిపోయింది. అప్పుడు మేము కనిపించింది మా కష్టమంతా ఇప్పుడు దూరం అయిపోయిందని. అప్పుడు తెలిసింది మేమిప్పుడు దయ్యం ఒక ఇంటిలోకి వెళ్ళామని. మేమే దాని దగ్గర చిక్కుకున్నామని తెలుసుకున్నాము.
ఇంకా కొన్ని నెలల్లోనే మా పరిస్థితి నాశనమైపోయింది. అప్పుడు దీనివల్ల మేము బాధపడుతున్నప్పుడు ఒకరు ఒక ఆశ్రమం గురించి మాకు చెప్పారు. సరే అక్కడికైనా వెళ్దామని మేము ఆ ఆశ్రమంకి వచ్చాము. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్నది నువ్వు, ఆ ఆశ్రమం యొక్క ఆచారి నువ్వు. నిన్ను చూసిన వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అని అడగాలి అని అనుకున్నాను. కానీ అలా అడగడానికి నేను అర్హురాలిని కాదని నాకు అప్పుడు బాగా అర్థమైంది. ఇవన్నీ తెలుసుకున్నాక శ్రీధర్ కుముత్తో ఏమని అడిగాడు అంటే, అప్పుడు నువ్వేదో ఆత్మ గురించి చెప్పావు కదా, ఎవరది? శ్రీధర్, ఆ లక్ష్మి అనుకుని మేము రూమ్ లో వదిలేసి వెళ్ళాము కదా, ఆమె లక్ష్మి. ఆ లక్ష్మికి మేము ఏం చేయాలనుకున్నామో తెలిసిపోయింది అనుకుంటా, అందుకే తను మాతో వచ్చేసింది. తను ఇది కావాలని చేసిందో ఏమో నాకు తెలీదు. లక్ష్మి ఉండాల్సిన పరిస్థితిలో ఆ లక్ష్మి ఉండి తను చాలా బాధపడి చనిపోయింది. నీ ముందు ఉన్న ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? లక్ష్మి కాదు, తను ఆ లక్ష్మి. కానీ తన శరీరంలో ఉన్న ఆత్మ లక్ష్మి యొక్క ఆత్మ. ఆధీనంలో ఇదేలా సాధ్యమవుతుంది? నమ్మాలి శ్రీధర్. ఆ లక్ష్మి బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ నేర్చుకుందో నాకు తెలీదు. తను లక్ష్మి యొక్క ఆత్మను వశం చేసుకుంది. మరియు ఇంకొక పని కూడా చేసింది. దాంట్లో ఏమో మంత్రపు పొడిని కూడా కలిపింది. ఆయన దాన్ని సరిగా తినలేదు. ఒకవేళ ఆయన తిని ఉంటే నేను ఈరోజు విధవరాలయ్యేదాన్ని. ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. ఎప్పుడైనా తనకు స్పృహ రావచ్చు. దయచేసి ఆ దయ్యాన్ని చంపే. కుముదు నోట నిజాలన్నీ విన్నాక శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతనికిప్పుడు నిజంగానే భయం వేయడం మొదలైంది. అతనింకా కుముత్తో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలోనే అతను తన వెనకాలెవరో ఉన్నట్టు గమనించాడు. అప్పుడు శ్రీధర్ వెనక తిరిగి చూసేసరికి అతను ఒక్కసారిగా భయభ్రాంతికి లోనైపోయాడు. తన ముందు నిలబడ్డ ఆలక్ష్మి తన మాంసాన్ని తనే తినుకుంటూ నిల్చుంది. వెంటనే అతను తన జేబులో చేవేసి రుద్రాక్ష మాలను వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఇంతకుముందే ఆ మాలని అతను యోగేష్ యొక్క మెడలో అతని శాంతింపచేయడానికి వేశాడు. శ్రీధర్కి కూడా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అతనికి ప్రాణహాని ఉంది అని. అతను భయపడుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడే అలక్ష్మి శ్రీధర్ యొక్క గొంతుని పట్టుకొని గాలిలోకి లేపేసింది. వదిలేవాణ్ణి, శ్రీధర్ ఏం చేశాడు నిన్ను? నీ సహోదరిని చంపింది నేను, కానీ వాణ్ణెందుకు చంపుతున్నావు నువ్వు? ఏంటి, నీకు ఇష్టమైన ఒక వ్యక్తి నీ ముందు చనిపోతుంటే నీకు చాలా బాధగా ఉందా? ఇలాగే కదా నా లక్ష్మి కూడా ఆహారం నీళ్లు లేకుండా కష్టపడి విలవిలలాడుతూ చనిపోయింది. అప్పుడు నాకెలా ఉండాలి? ఇలా అంటూ ఆ లక్ష్మి తన కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంది. తనకొచ్చిన కోపం కారణంగా శ్రీధర్ గొంతుని ఎంత గట్టిగా నమిలిందంటే అతని కనుగుడ్లు బయటకొచ్చి పడిపోయాయి. శ్రీధర్ యొక్క ఘోరమైన ఈ చావును చూసి కుముత్ కూడా ప్రాణాలు వదిలేసింది. మరుసటి రోజు తెల్లారే వరకంటే పోలీసులకు కూడా సమాచారం అందింది. కానీ వాళ్లకు కూడా ఏమీ అర్థం కాలేదు. కానీ కేసుని ఎలాగోలా చేసి క్లోజ్ చేయడానికి వాళ్ళు కుముద్ మరియు శ్రీధర్ కాలేజీ కాలంలో ప్రేమించుకున్నారని కథలల్లారు. అలా కేసుని మలుపు తిప్పి జనాలకి కొత్త కథని వినిపించారు. కుముద్ మరియు శ్రీధర్కి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పారు. ఈ విషయం యోగేష్కి, అంటే కుముద్ భర్తకి తెలియడంతో అతను కోపంలో ఇద్దరిని చంపేశాడు. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలింది అలక్ష్మి. ఆమె తన యవ్వనాన్ని ఒక ప్రభుత్వ అనాథాశ్రమంలో గడుపుతుంది. అక్కడ ఆమె బాగోగులాడగడానికి ఒక్కరే ఉన్నారు. అదెవరంటే ఆమె చెల్లెలి యొక్క ఆత్మ లక్ష్మి. ఆమెతో తను ఈరోజు కూడా గంటల కొద్దీ మాట్లాడుతుంది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.